పక్క రాష్ట్రంలో మద్యం ధర తక్కువగా ఉన్న రాష్ట్రంలో ఎక్కువ. అయితే ఈ రాష్ట్రంలో మద్యం కొని ఈ రాష్ట్రంలో అమ్మితే రూపాయికి అర్ధ రూపాయి లాభం. ఇవి ఆ పక్కపక్కగా తీసుకొని ఉన్న కొందరు వ్యాపారుల ఆలోచన. అలాంటి ఆలోచనల అమలకు అవకాశం లేదంటున్నారు రంగారెడ్డి జిల్లా అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ ఖురేషి. రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ ఖురేషి తాండూర్ అబ్కారీ సర్కిల్ పరిధిలోని కర్ణాటక తెలంగాణ సరిహద్దులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ మద్యం తరలిస్తే ఎంతటి వారినైనా వదిలేదు లేదని తెలిపారు. ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకు చాలా కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పటికే. సో ఇలాంటివి కూడా ఏమైనా ఉంటే చాలా సీరియస్గా మేము తీసుకుంటాం. ఎలక్షన్ టైం కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క పరిధులను గమనించి ఆ పరిధుల లోపల నడుచుకోవాలని చెప్పి ముఖ్యంగా పర్సనల్లీ నేను ఇక్కడ దాకా వచ్చి అందరికీ ఒకసారి అలర్ట్ చేద్దామనే ఉద్దేశంతో వికారాబాద్ జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు పర్యటన చేయడం జరిగింది. ఎన్ని కేసులు చేశారు సార్? ఇప్పటిదాకా ఇప్పుడు ఇక్కడి నుంచి రావాలపల్లి వెళ్ళి అక్కడి నుంచి మైల్వార్ ఈ రెండు ప్రాంతాలను కూడా సందర్శించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మద్యం తీసుకొస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు. చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళను వదిలిపెట్టడం జరగదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని డిపార్ట్మెంట్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అలాగే మద్యం వ్యాపారులు కూడా సమయపాలన చేయాలి, రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ షాపుల ద్వారానే విక్రయాలు సాగించాలి. అక్రమ పద్ధతిలో వ్యాపారం చేయకూడదు. అక్రమ మద్యంతో ఎలాంటి